సంస్కరణ సభ కాబట్టి ఒకసారి స్లోగన్స్ వాళ్ళందరూ దయచేసి అందరూ కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లోపలికి రావాలి. అందరూ పిడికిలు బిగించి గట్టిగా స్లోగన్ చేయండి అన్న, ఎందుకంటే మనం వచ్చింది అమరుల సంస్కరణ సభకు. పోరాటాన్ని ఇక్కడనే నేర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఎందుకంటే చాలా మంది నిద్రపోతా ఉన్నారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను. వర్దిలాలి సిపిఎంఎల్ జనశక్తి, వర్దిలాలి సిపిఎంఎల్ జనశక్తి, పోరాడదాం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం కులోన్మాదానికి వ్యతిరేకంగా, వర్దిలాలి సిపిఎంఎల్ జనశక్తి, వర్దిలాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్దిలాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, జోహార్ చంద్ర పుల్లారెడ్డి, జోహార్ చంద్ర పుల్లారెడ్డి, జోహార్ కామ్రేడ్ జార్జి రెడ్డి, జోహార్ కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, జోహార్ కామ్రేడ్ రంగవల్లి, జోహార్ కామ్రేడ్ మారోజ్ వీరన్న, జోహార్ కామ్రేడ్ రియాజ్, జోహార్ కామ్రేడ్ డేగల సుభాష్ అన్న, జోహార్ కామ్రేడ్ చైతన్య అక్క. సభాధ్యక్షులు డేగల రమక్క గారికి 38వ సిపి వర్ధంతి సభకు వచ్చినటువంటి వివిధ జిల్లాల కార్మిక నాయకులకు, రైతులకు, విద్యార్థులకు, కళాకారులందరికీ పిడిఎస్సి విజృంభణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సిపి పోరాటం మొత్తం కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజలలో ముఖ్యంగా భూమి కోసం, దున్నేవాడికి భూమి చెందాలని, అటవీపై ఆదివాసులకు హక్కులు ఉండాలని ఆ ఉద్దేశంతో సిపి గారి అధ్యక్షతన భారత దేశవ్యాప్తంగా మొత్తం కూడా 16 రాష్ట్రాల్లో తన యొక్క పోరాట పట్టుదలతో సిపిఎంఎల్ పార్టీ విస్తరించి ఎన్నో బలమైనటువంటి పోరాటాలను నిర్మించింది. ఆ విధంగా పోరాటాలు కొనసాగించినటువంటి నాయకుని యొక్క సంపూర్ణ సభ, అతని జీవితాన్ని, అతని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవడం అంటే అతని యొక్క పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామనేటువంటి వాగ్దానం చేయడానికి మీరందరూ వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచనలు చేయాలని ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రమేమో రైతు చట్టాలు, ఎల్ఐసీలు కానీ, రైల్వేలు కానీ, కార్మికులు పొట్టగొట్టేటువంటి విద్యుత్ చట్టాలు, రకరకాల చట్టాలతో వస్తుంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతోని అటవులపైన దాడి చేస్తూ ఉంది, ధరణి పేరుతోని భూములపైన దాడి చేస్తూ ఉంది. సిపిఐ ఎంఎల్ పార్టీ, విప్లవ పార్టీ పంచినటువంటి భూములపైన మళ్ళీ ఈరోజు డేగల్లాగా మొత్తం ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భూస్వాములు, బహుళ జాతి కంపెనీలు ఉన్నటువంటి అధినేతలు మొత్తం కూడా మళ్ళీ ధరణి పేరుతోనే వచ్చి భూములపైన వస్తూ ఉన్నారు. అవన్నీ కామ్రేడ్స్ ఒక విషయం చెప్తాను, ఎలక్షన్స్ పార్టీలు ఎంత సీరియస్గా పోరాటం చేసినా అవి వెంటనే కూలిపోతాయి. విప్లవ సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వచ్చి పోరాటాలకు మాత్రమే ప్రభుత్వాలు భయపడతాయి, ఎందుకంటే విప్లవ సంస్థలు ఎదిగితే ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి ఎవరి మీద లేనటువంటి నిర్బంధం సిపిఎంఎల్ జనశక్తి కావచ్చు, సిపిఐ మావోయిస్ట్ పార్టీ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా తమ యొక్క దమనకాండాలు మొత్తం కూడా ఏరుతా ఉన్నాయి కార్యకర్తలు. కాబట్టి మనం ఈ సందర్భంలో మనం అందరం కూడా సిపి రెడ్డిని ఆదర్శంగా తీసుకొని, వందల మంది అమరులు ఉన్నారు. నేను పిడిఎస్యు విద్యార్థి సంఘంలో 2013 వచ్చినప్పుడు ఇదంతా నాకేం తెలియదు, జనరల్గా నేను ఒక నార్మల్ కార్యకర్తలాగా వచ్చాను. చరిత్ర తెలుసుకుంటూ పోతుంటే నా కళ్ళ ముందున్నారు 2013 నుంచి, ఇప్పుడు డేగల రమక్క కావచ్చు, సనగుల రంజిత అన్న వాళ్ళ చరిత్రలు వింటుంటే అసలు ఇంకా గ్రామాల్లోకి పోతుంటే అసలు ఏ ఊరు తట్టుదండ్రు, ఏ ఊరు తట్టినా కూడా మొత్తం కూడా అమరుల స్తూపాలు, చరిత్రలు, ఇంత పోరాటం ఉందా చరిత్రలో, దాన్ని మొత్తం కూడా పూజాన్ని వేసుకోవాలనేటువంటి ఆలోచన రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అదే దిశగా తెలంగాణలో నిరుద్యోగం కూడా మొత్తం పెరుగుతూ ఉంది, విద్యార్థులను మొత్తం కూడా విధ్వంసం చేసి కనీసం హాస్టల్ అడిగి హాస్టల్ కల్పించట్లేదు, ఆహారం కల్పించట్లేదు, ఫీజు రిపేమెంట్స్ లేదు, ఫెలోషిప్లు లేవు, కులభిక్ష ప్రదర్శిస్తూ ఉన్నారు. చదువుకుంటా అంటే బుక్స్ ఇవ్వట్లేదు, స్టూడెంట్స్ ఇవ్వట్లేదు, కొత్తగా భవనాలు ఏర్పాటు చేయట్లేదు. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. ఒకవైపు ఉద్యోగాలు, మనం చదివేదే మొదటి తరం విద్యార్థులు,
ఆ విద్యార్థులు పీజీలకు వచ్చి ఉస్మానియా కాకతీయ లాంటి యూనివర్సిటీకి వచ్చి జాబ్స్ కోసం అప్లికేషన్స్ పెడితే మొత్తం కూడా గాలి వదిలేసి ఇక్కడి దాకా చదువులకు వచ్చినటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఉద్యోగాల కోసం నిరీక్షించి డ్రాప్అవుట్ అయి మళ్ళీ ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి. ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదవకుంటే ఓర్చుకోవట్లేదు, మొత్తం కూడా విద్యార్థులు కూడా అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకపోతే యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అదే తరుణంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేటు యూనివర్సిటీల యజమానులకు మాత్రం నిధులు కేటాయిస్తూ ఉన్నారు, వాళ్ళ యూనివర్సిటీస్ ఎదగడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులపైన మొత్తం కూడా కార్మిక నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం కూడా వాళ్ళని కూడా రోడ్డున పడేసి ఎవరు సుఖంగా లేరు ఈ రాష్ట్రంలో కేంద్రంలో కానీ ఎవరు కూడా హ్యాపీగా లేరు, మొత్తం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు. మన నుంచే సిపిఎంఎల్ జనశక్తి విప్లవ పార్టీల మొత్తం కూడా ఎవరైతే పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఉన్నారో కార్మికులు ఉన్నారో రైతులను కూడా మొత్తం కూడా సంఘటితం చేసి పోరాటానికి మొత్తం కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ యువతరానికి మా అక్క వాడేటువంటి పాట ఒకటి గుర్తు చేస్తాం. ఎందుకు కాలిపోతావు, ఎందుకు రాలిపోతావు, నీకు అండగా నిలిచే డాక్టర్లు లాయర్లు అసలు నువ్వు కాలిపోవాల్సినటువంటి అవసరం ఏముంది, నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే సరిహద్దులు లేని ప్రపంచం ఉంది. ఆ దిశగా యువతరం మొత్తం కూడా మేల్కొని ప్రయత్నం చేయాలని, ఓన్లీ ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికార మార్పులు జరగాలన్నా, నిజంగా ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా జరగాలన్నా కేవలం విప్లవ సంస్థతోనే సాధ్యమైనటువంటి సాధ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అమరుల సంస్కరణ కమిటీ నిర్వహణ కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విప్లవ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని సిపి రెడ్డి కామ్రేడ్ పూర్ణరాజన్న ఇట్లాంటి వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.